హలో సార్ చెప్పండి మేడం. నమస్కారం మేడం, నేను నా పేరు మల్కప్ప మేడం, కాన్స్టేబుల్ మేడం. నేను రాచకొండ కమిషనరేట్ మేడం. చెప్పారు మేడం. అది ఒక కేసు ఉన్నది మేడం, మా నాన్న చనిపోయిండు, మర్డర్ అయ్యిండు. దాంట్లో కొంచెం నాకు సహకారం పోలీసులు హెల్ప్ చేయట్లేదు. ఎవిడెన్స్ ఉంది మేడం? పోలీసు వాళ్ళని ఎదుర్కొని మరి మరి పోలీస్ కానిస్టేబుల్ కదా, అది మరి మీ వల్ల అవుతుందా? ఇప్పుడు సాక్ష్యాలన్నీ ఇచ్చేది మీరే కదా. ఒకవేళ నేను కేసు చేసినా సాక్ష్యం కానిస్టేబుల్ అది అగేనెస్ట్ పైన ఉండే సుపీరియర్, అదలా మీరు ఎదుర్కోగలుగుతారా? ఎదుర్కోగలుగుతా మేడం. నేను అంటే నాకున్న ఎవిడెన్స్ ని సాక్ష్యాలను మీకు మీ ముంగల పెడతా మేడం. దాని వల్ల నాకు ఏదైనా న్యాయం జరగవచ్చు అని అనుకుంటున్నా మేడం. అవునండి, ఇప్పుడు మీకున్న సాక్ష్యాలు తప్పు అని చెప్పి పోలీసు వాళ్ళు పక్కకు పెట్టేస్తున్న టైంలో ఈ సాక్ష్యాలు కరెక్ట్ అనడానికి మీ పిఎస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఆధారాలను బట్టి నేను ఇలా అడుగుతున్నానని నేను అడిగాను అనుకోండి, మాకు అగైనస్ట్ గా పోతావా అని నిన్న ఏమైనా ఇబ్బంది పెట్టచ్చు కదా అంటున్నా. నన్ను అంటే నేను ఏమన్నా ఉన్నా పే చేస్తాను మేడం. నేను ఏమున్నా నేను నాకు అన్యాయం జరిగింది కాబట్టి నేను అట్లా పే చేస్తేనే నాకు న్యాయం జరుగుతుంది మేడం. లేకపోతే కష్టం అవుతుంది. లేకపోతే నన్ను ఇప్పుడు మా నాన్న చేసినట్లా మాకు కూడా ఇంకా ఇబ్బంది అవుతుంది మేడం నేను ఏం చేయకపోతే. అది ఎదుర్కొంటే ఏదో ఒకటి ఉద్యోగానికి రిస్క్ అయినా మనిషి ప్రాణం అయితే ఉంటది. అసలు ఎదుర్కోకపోతే మీ నాన్నకి ఏదైనా అయినట్టు మీకు వచ్చే అవకాశం ఉంటది అంటారు. అయినా అవును మేడం, అవును మేడం, అయినా పర్వాలేదు మేడం. ఏం చేస్తాం మేడం, ఇప్పుడు నేను లీగల్ గా కొట్లాడుతున్నా లీగల్ గా. ఒకవేళ ఇంకేదైనా అయినా కూడా పర్వాలేదు మేడం, నేను దానికి తట్టుకోగలుగుతా. నేను చెప్పండి ఏం జరిగింది. మాకు గతంలో మా నాన్న విఆర్ఏ మేడం, కావల్కర్ ఉద్యోగం మా నాయనది. మా నాన్నకు మా నాన్న తండ్రిది వచ్చింది మేడం. అతన్ని 1958లో సెలెక్టెడ్ కావల్కర్ గా. అతను 78 చనిపోతే మా తాత చనిపోతే ఆ ఉద్యోగం మా నాన్నకి ఇచ్చారు. మా నాన్న ఒక్కడే మేడం, మా తాతకి. మా తాత కూడా ఒక్కడే. అయితే దాంట్లో వీళ్ళు మాకు ఇప్పుడు ఎవరైతే కొట్లాడినరో వాళ్ళు 2000 మాకు దాంట్లో వాటా కావాలని చెప్పి కొట్లాడినారు మేడం. వాటా కావాలని కొట్లాడి ఎంఆర్ఓ అప్పుడు రామచారా అని ఒక ఎంఆర్ఓ ఉండి అతని దగ్గర రాజకీయం చేసి మేమంతా ఒక్కటే ఫ్యామిలీ, ఒకటే బ్రెడ్ రిలేషన్ మాది. దీంట్లో మాకు వాటా కావాలని చెప్పి ఒక చిన్న ఆర్డర్ తీసుకున్నారు వాళ్ళు. ఆర్డర్ ని మేము పే చేసుకుని కమిషనర్ కలెక్టర్ లో కొట్లాడితే మా వంశం వేరొకొచ్చింది, వాళ్ళ వంశం వేరొకొచ్చింది. పలాన పర్సన్ ఒక్కటే కొడుకు, అతనికి తండ్రి ఆస్తి చెందుతుంది అని చెప్పి మళ్ళా కమిషనర్ మా నాన్నకి ఆర్డర్ ఇచ్చిండు. దాన్ని మాకు 2013 ఆర్డర్ వచ్చింది మేడం. అది 2002లో వాళ్ళకి పే కార్డర్ ఎంఆర్ఓ ఇస్తే మాకు కమిషనర్ 2013లో మాకు మళ్ళా ఆర్డర్ ఇచ్చింది మాకు. దాంతోనే మేము ఇప్పుడు కావల్కర్ ఉద్యోగంగా మన ఆయన చేస్తున్నాడు. 5-10 నుండి మన ఆయన ఒక్కడే చేస్తున్నాడు. అయితే వాళ్ళు మాతోని వేరే విధంగా కొట్లాడి కానూన్ గా కొట్లాడి తీసుకోలేక ఇంటికాడ చేన్ కాడ చిన్న చిన్న గొడవలు చేశారు మేడం. ఒక 2 నుండి 2 నుండి మా నాయనని బాగా కొట్టుడు, మా తమ్ముని కొట్టుడు. నేనేమో స్టూడెంట్ మేడం, హైదరాబాద్ నుండి చదువుతుంటే. నేను ఇక గతంలో 2-3 మా నాయన మీద అటెంప్ట్ మర్డర్ జరిగింది అనమాట. కాళ్ళ చేతులు ఇరగొట్టినారు 2-3. ఈ రీసెంట్ గా మొన్న 30 ఇంటికాడ కావాలని జగడం చేసి మా నాయనని మా తమ్ముని చంపాలని వచ్చిండ్రు. మా నాన్నని చంపారు, మా తమ్ముడిని కొడితే మా తమ్ముడు పారిపోయాడు అడిగెళ్ళి. ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేషన్ అంతకుముందు కరెక్ట్ చేయలేరు, ఇప్పుడు కూడా కరెక్ట్ చేస్తలేరు మేడం. వాళ్ళకి 50 డేస్ అవుతుంది బెయిల్ దొరికింది మేడం. నిన్ననే బెయిల్ వచ్చింది వాళ్ళకి, నిన్న రిలీజ్ అయ్యారు వాళ్ళు జైలు నుండి. అయితే సిఐ దగ్గరికి నేను చాలా సార్లు పోయినా మాకున్న ఎవిడెన్స్ అని చూపించినా ఒక్కరోజు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ అయిపో సిఐ ఇప్పుడు మాకు అతను ఒక్కరోజు కూడా వచ్చి మాకేం అడగలేదు. ఏమో అసలు ఏం జరిగింది మీకు, వాళ్ళకి ఏమున్నది, ఇంతకుముందు ఏమైంది అని ఏం అడగలేదు మేడం. ఇప్పుడు ఎట్లా చార్జ్షీట్ చేస్తాడు, మాకు ఎట్లా న్యాయం చేస్తాడు మేడం. నేనేమో ఎస్పీ దగ్గరికి డిఎస్పీ దగ్గరికి పోయినా సార్, ఇట్లా నాకు ఏం అడుగుతలేడు సార్ అంటే డిఎస్పీ ఫోన్ చేసి మా దగ్గర వీడియో క్లిప్లు ఉన్నాయి మేడం. వాళ్ళు కొట్టినప్పుడు మొన్న చంపినప్పుడు వీడియో క్లిప్లు ఉన్నాయి మా దగ్గర వీడియో. అవన్నీ చూపించిన సార్ కి, చూపిస్తే సారు డిఎస్పీ సార్ సిఐకి ఫోన్ చేశారు, చాలా అన్యాయం జరిగింది వీళ్ళకి, సాక్షులను బాగా స్ట్రాంగ్ చేసి వాళ్ళకి శిక్ష పడ్డట్లు చూడని చెప్పిండు. కానీ వాళ్ళ దగ్గర బాగా డబ్బులు తిన్నట్లున్నాడు, ఈజీగా బెయిల్ వచ్చేటట్లు చేసిండు మేడం వాళ్ళకి.
నేను నిన్న ఫోన్ చేసాను సార్ వాళ్ళకి, 6 నెలల వరకు రాని అని అన్నావు బయటికి, కేసులో మంచి ఎవిడెన్స్ నాకు ఇవ్వు, వాళ్ళ మీద శిక్ష వాళ్ళకి పనిష్మెంట్. అలా బెయిల్ క్యాన్సిల్ చేయాలంటేనండి, ఒక ఇంటెన్షనల్ గా చంపాడు, అదే రకంగా చంపడానికి ప్రయత్నించినటువంటి కొడుకు తప్పించుకున్నాడు, మళ్ళీ వీళ్ళకి బెయిల్ ఇచ్చి బయటకు తీసుకుని వస్తే ఎవరైతే చంపకుండా వదిలేశాడో ఆ వ్యక్తిని మళ్ళీ వీళ్ళు చంపే ప్రయత్నం చేస్తారు. సో ఈ వ్యక్తికి బెయిల్ రాకూడదని అపోజ్ చేయాలి బెయిల్. మరి కన్సర్న్ అడ్వకేట్ ఎందుకు అలా అపోజ్ చేయలేకపోయారు? ఆల్రెడీ మీ నాన్నగారిని చంపేశారు, మీ తమ్ముడి మీద దాడి చేస్తుంటే వాడు తప్పించుకున్నాడు, మళ్ళీ వీళ్ళు బెయిల్ మీద బయటకు వదిలేస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆ బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు మీ తమ్ముడిని మళ్ళీ చంపేసే అవకాశం ఉంటది. దీనికి హెల్ప్ చేస్తూ సహకరిస్తున్నటువంటి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం, ఆఫ్ కోర్స్ మిమ్మల్ని చంపే అవకాశం కూడా ఉంటది. ఇవన్నీ మరి బెయిల్ అపోజ్ లో రాయాలి కదా. అంత అంత ఇంటెన్షనల్ గా చంపిన వ్యక్తిని ఆ కోపం ఆవేశం తగ్గే వరకు జైల్లోనే మగ్గబెట్టి ఒక 60 రోజులకో ఒక 90 రోజులకో జైలు వస్తే తప్ప వాడి ఆ కోపం ఆవేశం ఆ జైల్లోనే తీరిపోదు. అంతేగాని ఇమీడియట్ గా బయటికి పంపిస్తే కాల్ రెగరేసుకుని 30 రోజులు వచ్చా, 45 రోజులు వచ్చేసాను, ఇప్పుడు మళ్ళీ ఆ వాడిని చంపేస్తాను, ఆల్రెడీ ఒక కేసు ఉంది, అయితే ఇంకో కేసు అవుతుంది, సేమ్ పనిష్మెంటే కదా అని వీళ్ళకి ఇంకా పొగరు పెరిగిపోతుంది. కానీ మరి మీ అడ్వకేట్ అలా బెయిల్ అపోజ్ చేయలేకపోవడం చాలా ఇన్సల్ట్ అన్నమాట. ఎందుకంటే చాలా ఇబ్బంది ఇప్పుడు మీకు, మీ ప్రాణాలకి ముప్పు ఉంటది. మేడం ఇప్పుడు మేము అడ్వకేట్ పెట్టుకోలేదు మేడం, మాకేమన్నాడు గవర్నమెంట్ పిలుపుని ఇస్తాము, ఇంకా మేము కేసు వేయలేము, కేసు నంబర్ వస్తుంది అని చెప్పి నాకు నువ్వు సాక్షులను తీసుకురా అంటే నేను మళ్ళీ సాక్షులను కొత్తగా నేను నాకు కొత్తగా మళ్ళీ సాక్షులను తెమ్మన్నాను మేడం. సాక్షులను తెమ్మంటే నేను సీన్ జరిగినప్పుడు ఎవరైతే చూసిరో వాళ్ళని బతులు ఆడుకొని పోయి మళ్ళీ సాక్షిని చూపించిన స్టేట్మెంట్ ఇప్పించిన సిఐ దగ్గర. అవును సార్, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఇప్పించారు 161 164 అని ఉంటది కదా మేడం, ఇప్పుడు స్టేషన్ లో ఇప్పించారా మీరు? స్టేషన్ లో సిఐ ఆఫీస్ లో ఇప్పించిన మేడం, నేను సిఐ లేడు, వాళ్ళకి రైటర్ ఉంటాడు, రైటర్ దగ్గర జడ్జి గారి ముందు ఇప్పించారా 164? లేదు మేడం, జడ్జి గారి ముందరికి పోలేము అసలు, మేము అసలు మళ్ళీ ఎవరిని కలవనిలేదు, సిఐ నే కలుస్తున్నాను నేను. సిఐ ఏం చేసిందంటే, అంటే మనకి తెలిసిన ఒక చట్టం ఏంటంటేనండి, పోలీసుల ముందు చెప్పింది సాక్ష్యంగా పరిగణించబడదు, పోలీసు అంతే సాక్ష్యాలు కూడా తప్పుడుగా చెప్పేస్తాయి అని ఒక నమ్మకం కోర్టు వారికి. జడ్జి గారు ముందు ధైర్యంగా జడ్జి గారు అడుగుతారనమాట లోపలికి వెళ్ళాక సాక్ష్యం చెప్పేటప్పుడు, అయ్యా నువ్వేం భయపడుకో, నిన్ను ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా, అదేం టెన్షన్ పడుకో, నా ముందు ఏం చెప్తావో నీకు నాకు మాత్రమే తెలుస్తుంది, మూడో వాడికి కూడా తెలియదు, నువ్వు భయపడుకో, నీ సాక్ష్యం బయటికి వెళ్ళదని జడ్జి గారు కన్విన్స్ చేసి అతనితో నిజం చెప్పిస్తారు మేడం. ఉంది మేడం ఇది, అందుకని మీరు ఎంతసేపు సాక్ష్యాలన్నీ మీరు అక్కడ పోలీసు వాళ్ళ ముందు ప్రజెంట్ చేసింది అది కన్సిడర్ చేయరు రేపు? ఎందుకంటే చెయ్యొచ్చు వీళ్ళు ఇదే సాక్ష్యం జడ్జి గారి ముందు చెప్తే, కానీ ఇప్పుడు అవతల వాళ్ళు గెట్ట వాళ్ళు అనుకోండి, ఈ సాక్షులు ప్రభావితం అయిపోతారు, భయపడిపోతారు, మళ్ళా జడ్జి గారి ముందు వెళ్ళి అప్పుడు సరిగ్గా చూడలేదండి, పరిగెట్టుకుంటూ వచ్చారు, ఎవరు పరిగెట్టుకుని చంపారో చూడలేదు, తెల్ల పంచ తెల్ల లుంగి కట్టుకున్నారు, ఇలాగ వైట్ షర్ట్ వేసుకున్నాడు, వెనక నుంచి చూశాను మనిషి నాకు చీకట్లో గుర్తుకు రావట్లేదు, నేను ఎక్కడో మా ఇంటి దగ్గర ఉన్నాను, ఆ టైంలో కరెంటు పోయింది, ఇవన్నీ సాక్ష్యాలు తప్పుడు సాక్ష్యాలు అయిపోతాయండి. ఆ రోజు పోలీసు వాళ్ళ ముందు చెప్పావు కదా మరి, ఇదిగో 161 స్టేట్మెంట్, 164 స్టేట్మెంట్ అని అడిగారు అనుకోండి, అవునండి ఆ రోజు చెప్పాను నరకడం అనేది చూశాను, కానీ దూరం నుంచి చూశాను, ఆ వ్యక్తితో కాదు, నాకు కనపడ్డు, నాకు అందులోనూ కళ్ళలో మసకుంది, ఇదిగోండి నాకు డాక్టర్ సర్టిఫికెట్, ఇవన్నీ ఎన్నో సాక్ష్యాలు తిరగబడిపోవడానికి, ఎక్విటల్ అయిపోవడానికి, ఇలాంటి సాక్ష్యాల మీదే కేసు అంతా ఆధారపడి ఉంటది. ఇప్పుడు చేసినోడు చేశాడని చెప్పినా ఒప్పుకునే పరిస్థితి లేదు, సాక్ష్యాన్ని బట్టే అది నేరమా నేరం కాదా అని పరిగణిస్తారు కోర్టు వారు. మరి ఈరోపు సాక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పొద్దుగూకులు మిమ్మల్ని ఎందుకు ప్రజెంట్ చేయమంటున్నారంటే, ఎవరైతే మీరు సాక్షులను చూపిస్తారో అవతల వాడు భయపెట్టి డబ్బిచ్చి ప్రలోభ పెట్టి ఆ సాక్షులు మార్చేస్తాడు మీరు అవసరమైన జడ్జి గారి ముందు చెప్పేటప్పటికి. అవు మేడం, ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్ అలానే కనబడుతుంది మేడం. మీరు అందుకనే పొద్దుగూకులు వీళ్ళే సాక్షులు, ఇదిగో వీళ్ళు చూశారు పలానా సుబ్బారావు పలానా పుల్లారావు అని పేర్లు చెప్పకండి, ఆ టయానికి తీసుకొస్తానండి ఆ టయానికి తీసుకొస్తాను అనుకోండి, ఒక 5-6 సాక్షులను పెట్టుకోండి, ఆ టయానికి అందుబాటులో లేరండి, వీళ్ళు లేరు ఆ టైం చూడాలి, వాళ్ళు వస్తారో చెప్తారో చెప్పని అంటున్నారు అంటే వాళ్ళ మీద ప్రెషర్ ఉండదు, క్షణంగా ఆ టయానికి తీసుకొచ్చి జడ్జి గారి ముందు చెప్పించాలా మేడం? ముందే చెప్తారు అంటే ఇబ్బంది పెట్టేస్తారు వాళ్ళని.
మేడం నాకేమైందంటే తెలియక ఎవరన్నా చెప్పేటోళ్ళు ఉన్నారా తీసుకొస్తావా అని వాళ్ళని అంటే నేను ఇద్దరిని బతులా తీసుకుపోయినా మేడం. తీసుకుపోయినా వాళ్ళకి పోలీస్ స్టేషన్ లో కల్పించినా నేను అంటే న్యాయం చేస్తాడనే దీంట్లో నేను వెళ్ళిపోయినా మేడం. నేను సాక్షులకి కూడా న్యాయం చేసే ఉద్దేశం ఉంటదండి, కానీ అవతల వాళ్ళు భయపెట్టేస్తారు, డబ్బు ఆఫర్ చేస్తారు, ఎందుకంటే వాళ్ళకి పెద్ద శిక్ష పడుతుంది. ఇప్పుడు 302 అంటే చిన్న విషయమేం కాదు, జీవిత ఖైదీలు అవన్నీ పడిపోతాయి, యావజ్జీవ కారాగార శిక్ష అట్లా ఉంటుంటది కదా. సో అందుకని ఈ సాక్షుల్ని అమ్మేసుకోవడం కొనేసుకోవడం ఇట్లా ఇట్లా జరిగిపోతుంటది. అందుకే సాక్షుల పేర్లు వాళ్ళ డీటెయిల్స్ బయటకు ఎక్కువ చెప్పకూడదు, వాళ్ళని చాలా గోప్యంగా పెట్టి జడ్జి గారి ముందే ప్రజెంటేషన్ చేయాల, కోర్టుకు తీసుకొచ్చేటప్పుడు కూడా వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాల. ఎందుకంటే మీ కేసు విషయంలో పాపం పుణ్యం అనుకుంటూ సాక్ష్యం చెప్పడానికి వచ్చిన వాడిని వాడిని ఇబ్బంది పెట్టినా వాడికి ఏదైనా జరిగినా కుటుంబాలు వాళ్ళు నష్టపోతాయి. మాకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తావా, మాకు శిక్ష పడేలా చేస్తావా, నీ వల్లే మాకు శిక్ష పడింది అంటాడు. ఇప్పుడు కేసు పెట్టినా నువ్వు పోతావు, చనిపోయిన మీ నాన్న పోతాడు, అనవసరంగా పోనీలే పాపం సాక్ష్యం చెప్పడానికి వచ్చినప్పుడు వాడు నష్టపోతాడు. అందుకనే ఇప్పుడు ఆల్రెడీ కేసు పీపీ గారు వాదిస్తున్నారు కదా, సో పీపీ గారికి సపోర్టెడ్ గా మనం సపోర్టెడ్ ఎవిడెన్స్ ని పెట్టి ఆ సాక్ష్యాల్ని ఆ టైంకే తీసుకుని వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా ఇది జరిగింది, వీళ్ళు వీళ్ళు సాక్షులు, ఇదిగో ఆ పేర్లు రాసిన వాళ్ళు వీళ్ళు, ఇదిగో వీళ్ళు ఇప్పుడు ధైర్యంగా వచ్చి సాక్ష్యం చెప్తున్నారు, అవును సార్ ఆ రోజు 11:30 ఆ టైంకి వీళ్ళు పరిగెట్టుకుంటూ వచ్చారు కత్తులతో, అతనితో గొడవ పడ్డారు, నా కళ్ళ ముందే ఇది జరిగింది సార్, 11:20 నేను పొలం నుంచి బయటకు వచ్చాను, ఉద్యోగం నుంచి నైట్ డ్యూటీ నుంచి వచ్చాను, ఇదంతా సాక్షులు జడ్జి గారి ముందు చెప్పే దాన్ని బేస్ చేసుకునే ఇతనికి పనిష్మెంట్ పడతారు. సో సాక్షులు మనకి ఎంత అవసరం, దాన్ని వాళ్ళని కొద్ది గూకులు బయటకు చూపించకండి, తర్వాత ఒకళ్ళు చెప్పినా ఏమనండి, వాళ్ళు ఇంకొక ఊరు వెళ్ళిపోయారని చెప్పండి, లేకపోతే వాళ్ళు మళ్ళీ చెప్పనంటున్నారు ఏమైనా ప్రాబ్లం అని చెప్పండి, ఎందుకంటే వాళ్ళు చెప్పేస్తారు అన్న విషయం తెలిస్తే మరి వాళ్ళని ఇబ్బంది పెడతారు. సాక్షుల పేరు చెప్పకండి, ఒకసారి నాకు కొంత టీపీ గారి నెంబర్ ఇవ్వండి. మేడం నాకు పీపీ గారు ఎవరో కూడా తెలియదు మేడం, నాకు అసలు వాళ్ళు ఎవరో మాకు పీపీ ఉన్నాడా అని నేను అడిగిన అడిగితే మీకు ఖచ్చితంగా పీపీ ఉంటాయండి, మీ తరఫున వాదించేవాడు పీపీనే, కానీ పీపీకి గవర్నమెంట్ ఇచ్చే శాలరీ చిన్నగా కొంచెమే ఉంటది. సో వీళ్ళు అవతల వాళ్ళతో కొల్యూట్ అయిపోయి ఖచ్చితంగా కొన్ని కొన్ని కేసెస్ లో పీపీల వల్లే నష్టపోయే పరిస్థితి అయిపోతుంది. అందుకనే పీపీ ఇచ్చాడు, ఇప్పుడు మన అడ్వకేట్ కి మనం ఫీజు ఇస్తాం కాబట్టి గట్టిగా అడుగుతాం సార్ మాకు న్యాయం చేయండి సార్ ఇలా చేయండి అలా చేయండి అని. పీపీని అడిగే అధికారం మనకు ఉండదు, ఏదో ఆ టయానికి వస్తాడు మీకేం కాదులయ్యా నేను చేస్తానంటాడు పోతాడు, మనమేం రూపాయి ఇవ్వలేని పరిస్థితి కదా. మరి అక్కడ పీపీకి ఇవ్వకూడదు, పీపీ గవర్నమెంట్ శాలరీ తీసుకుంటారు. సో ఇట్లాంటప్పుడు మరి పీపీ మనకి ఏ రకంగా హెల్ప్ చేయగలుగుతాడు అంటే పీపీ వెనకాల మన అడ్వకేట్ ఒకరిని పెట్టుకోవాలి, పెట్టుకుని పీపీని గైడెన్స్ ఇస్తా ఉండాలి. పీపీ గారు ఈ రోజు ఆర్గ్యుమెంట్ లో ఏం చెప్తున్నారు, సాక్షుల విచారణ జరుగుతుందేమో, మీరు ఇలా క్రాక్ చేయండి, తర్వాత పీపీ గారు ఇదిగోండి ఈ ముఖ్యమైన సాక్షి ఆ టయానికి ప్రజెంటేషన్ చేయండి, పీపీ గారు వాళ్ళని ఈ క్వశ్చన్స్ అడగండి, పీపీ గారు ఆ కుటుంబం అంతా రోడ్డును పడిపోయింది, మీరే ఏదో ఒక న్యాయం చేయాలా, ఈ కేసు మామూలుగా మేము వాదించే వాళ్ళం కానీ పీపీ మీకు అవకాశం ఉంది కాబట్టి మీ ద్వారా మాకు న్యాయం జరగాల, మీకు ఏ ఎవిడెన్స్ కావాలంటే ఆ ఎవిడెన్స్ యాజ్ అన్ అడ్వకేట్ గా నేనే అక్కడికి వెళ్ళి గ్యాదర్ చేసి మీకు ఇస్తాను, మీరు ఆ సీట్ లో కూర్చొని ఆర్గ్యుమెంట్ చెప్పండి చాలు అంటే ఆయనతో దగ్గరుండి మనం ఆర్గ్యుమెంట్ చెప్పించాల. సో గైడెన్స్ ఇచ్చే ఒక వ్యక్తి వెనకాల నిలబడకపోతే పీపీ 100% వర్క్ చేయండి. జడ్జి గారు అంటే ఆయన ఒక జడ్జి అంటేనే మాకు దేవుడితో సమానం కాబట్టి ఆయన ఎవిడెన్స్ ని బట్టి న్యాయం చెప్పడమే కానీ ఎవరికి అన్యాయం ఎవరికి న్యాయం అనేది ఆయన పరిధి కాదు. సాక్షులు చెప్పిన దాన్ని బట్టి జడ్జి గారు న్యాయం చెప్పేస్తారు. మేడం ఇప్పుడు ప్రజెంట్ నేను ఎలాంటి అంటే నేను ఏం చేయాలి మేడం, ఇప్పుడు నాకు ఏం తోచట్లేదు మేడం. నేను అయిందా అండి, ఇంకా అవ్వలేదు కదా, చార్జ్ షీట్ అవ్వలేదు మేడం. ఇంకా చార్జ్ షీట్ లోనే రాస్తారు ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అనమాట, దాంట్లో ఏమేమి రాస్తున్నారు. ఈ లోపు సిఏ గారి నెంబర్ నాకు ఒకటి ఇవ్వండి. ఐఓసీఏనా మేడం? సిఐ మేడం, సిఐ ఎస్హెచ్ఓ గౌతాపూర్ తాండ్రూర్ నియోజకవర్గం మేడం అది, వికారాబాద్ జిల్లా. ఒకసారి నాకు ఆ సిఏ గారి నెంబర్ ఇవ్వండి, దీంట్లో ఏమేం కలెక్ట్ చేశారు, అది ఎంతవరకు బేస్ ఉంటుంది, ఇంకెన్ని రోజులు పడుతుంది కనుక్కొని ఆ టయానికి ఆర్గ్యుమెంట్ జరిగేటప్పటికి మీ పీపీ గారితో పాటు నేను 100% ఆ సాక్షుల్ని ఇన్ టైమ్ కి ప్రెజెంటేషన్ చేసి సాక్షుల పేర్లు బయటకు రిలీజ్ చేయకుండా సాక్షుల్ని బట్టి ఆధారపడ్డ ఎవిడెన్స్ కాబట్టి సో వాళ్ళని జాగ్రత్తగా ప్రొటెక్షన్ ఇచ్చి 100% మీకు న్యాయం చేసే అవకాశం ఉంటదండి. నేను మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, ఎందుకంటే ముఖ్యంగా మీరు సేఫ్ గా ఉండాలి, మీకు తప్పించుకుని వెళ్ళిపోయిన మీ తమ్ముడు సేఫ్ గా ఉండాలి, అన్యాయంగా బలైపోయిన మీ నాన్నగారు నెలకు తీసుకురాలేం కదా మేడం.
మేడం మళ్ళా మేడం అయితే ఇంతకు ముందు అటెంప్ట్ మాట జరిగితే దాన్ని ఏం చేసారంటే 324 చేసారు మేడం, అప్పుడు దాని మీద కూడా ఏమైనా చేశాం మేడం? అంటే ఆయనకి కన్సర్న్ అధికారి ఇమీడియట్ గా రియాక్ట్ అయి ఉంటే ఈ రోజు ఈ మర్డర్ జరుగుండేది కాదు. 307 ని 324 చేసి ఆ క్లయింట్ ని సేవ్ చేసేటటువంటి ఎస్ఐ మీద కూడా తెలి తీసుకోవాలి. ఎందుకంటే ఆరోజులుగా ప్రాణహాని ఉందని చెప్తే మీరు పట్టించుకోలేదు. ఈ రోజు ప్రాణం అయిపోయింది మీ నెగ్లిజెన్స్ వల్ల అని మనం కన్సర్న్ ఎస్ఐ గారిని అడగచ్చు. మేడం అయితే దాంట్లో మాకు వాళ్ళకి భూతగాదాలు అనేది లేవు మేడం. ఉత్త కక్షలు అంటే మా నాయన ఉద్యోగంలో వాటా కావాలని కొట్లాడినారు. కొట్లాడినాక మాకు ఆర్డర్ వచ్చినాక వాళ్ళు ఒక 4-5 ఏళ్ళు కామ్ముకున్నారు మేడం. వాళ్ళు సైలెంట్ అయిపోయారు. మేము కోట్లల్లో కొట్లాడినాము, ఓడిపోయినాము, మేము ఏం చేసినా మాకు రాదని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత ఊళ్ళో రాజకీయ పరిణామాలు మారడం వల్ల వాళ్ళు మా మీద రెచ్చిపోవడం స్టార్ట్ చేశారు మేడం. ఇక ఇది 2017 నుండి మమ్మల్ని ఎక్కడంటే అక్కడ కొట్టడము, ఏమంటే అది చేయడము, దానికి పోలీసు వాళ్ళు సహకరించడం, మేము ఎలాంటి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోకపోవడం, మేము మాకు ఏం పెద్ద గొడవ జరిగినా మాకు రక్తగాయాలు వచ్చి కొట్టినా పోలీసు వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు మేడం. అంటే పోలీసు వాళ్ళకి వాళ్ళకి ఒప్పందం జరిగింది అన్నమాట. అయితే అది అయినాక మళ్ళా మా తమ్ముని చేన్ దగ్గర చేన్లా కూలి మంది 6-7 మంది కూలి మందితో నాటేపిస్తున్నాము. చేన్లో కొట్టిండ్రు మేడం మా తమ్ముని, చాలా కొట్టిండ్రు మా తమ్ముని. కొడితే కూలి మంది ఇడిపిస్తే వాళ్ళని కొట్టిండ్రు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, మేము కంప్లైంట్ ఇచ్చినాం. వాళ్ళు ఎస్సీ మేడం, కూలి మంది లేబర్ ఎస్సీ వాళ్ళు. మేము లేకపోతే ఈ అబ్బాయిని చంపేటోళ్ళు. మేము ఉన్నందుకు, మేము అడ్డం పోయినందుకు మమ్మల్ని కొట్టిండ్రు, మమ్మల్ని బూత్ పాలతో తిట్టిండ్రు. తిట్టినందుకు మేము ఇప్పుడు మాకు దెబ్బలు తాకినాయి, మేము కూడా కంప్లైంట్ ఇస్తున్నాం అని చెప్పి వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు కట్టాలని చెప్పి వాళ్ళు కూడా వచ్చి మాతో పాటు కంప్లైంట్ ఇచ్చారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళని కంప్లైంట్ అశోక్ బాబా అని ఎస్ఐ ఉండే మేడం. అప్పుడు ఇది 1.5-1 ఇయర్ క్రితం. ఇది అశోక్ బాబా అని ఎస్ఐ ఉండే వాళ్ళని ఏదో ఒకటి చెప్పి వాళ్ళని కొంచెం నచ్చ చెప్పించి వాళ్ళని కేసు నుండి పక్కకు పోయే విధంగా చేసింది మేడం. వాళ్ళకి ఏదో ప్రలోభాలు పెట్టి వాళ్ళని కేసు నుండి వాపసు తీసుకునేటట్లా చేసింది వాళ్ళని. అంతేలేండి, ఎందుకంటే ఇది 307 ని 324 చేశారు అంటే దాని వెనకాల ఏదో బలమైన ఉంటది. ఎందుకంటే జరగబోయే దానికి దీనికి సంబంధం లేనట్టుగా, లేకపోతే చిన్న చిన్న గొడవలేనట్టుగా, మాకు అంత అనుమానం రాలేదు, బలమైన గాయాలు తగలలేదు, డాక్టర్ బేస్ చేసుకుని 324 కట్టామని ఈ పోలీసులు తప్పించుకుంటారు. దీని వల్ల వాడు ఇమీడియట్ గా చంపుకోవడానికి తేలిక అయిందన్నమాట పని. ఎందుకంటే 307 కట్టుకుంటే బైండ్ ఓవర్ రాపిచ్చే వాళ్ళు ఆ దరిదాపుల్లో కనపడకుండా ఉండాలి. మళ్ళీ కోర్టులో ఆల్రెడీ పనిష్మెంట్ ఉంటది, ఒక 10 డేస్ 15 డేస్, 1 మంత్ 2 మంత్స్ ఆ 307 కాబట్టి అట్లీస్ట్ 1 మంత్ పైన బెయిల్ రాదు మేడం. అయితే మా తమ్ముని చేన్లో కొడితే వాళ్ళు ఏం చేసినారు, మా నాయనను కొడుతున్నాము 324 చేసినారు, మా తమ్ముని కొడుతున్నామో 160 చేశారు మేడం. పబ్లిక్ ప్లేస్ లో వీళ్ళు తిట్టుకుంటున్నారట. ఇదంతా కావాలని పోలీసులు ఊరి గొడవలు తగాదాల్లాగా ఉన్నాయి సార్. ఒక్కసారి దీని గురించి నేను నాకు ఆ ఎఫ్ఐఆర్ కాపీస్ అవన్నీ చెక్ చేశాక నాకు చార్జ్ షీట్ వస్తే పూర్తిగా దాని మీద అవగాహన వస్తుంది. సిపి గారు ఏ రకమైన ఆర్గ్యుమెంట్ చెప్తారు, సిఏ గారి దగ్గర ఏ రకమైన ఎవిడెన్స్ ఉంది, దీంట్లో ఎంతవరకు న్యాయం జరుగుతారు అనేది నేను చెప్పగలుగుతాను. అయితే మేడం ఇంకొకటి, మా నాన్నని కొట్టడానికి వచ్చినప్పుడు ఒక వీడియో క్లిప్ తీసింది మేడం. ఇది మా నాన్న మర్డర్ కాకుండా ముందు మా ఇంటి కడ పహారా గోడ జేసీతో పహారా గోడ వాళ్ళే, ఇప్పుడు ఎవరైతే చంపారో వాళ్ళే పహారా గోడ కూల్చారు మేడం. ఎలాంటి ఎవిడెన్స్ వాళ్ళ అంటే ఎలాంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర. మా దగ్గర ఇంటి నక్ష ఉన్నది, పానీలు ఉన్నాయి, అదే గ్రామ పంచాయతీ టెక్స్లు ఉన్నాయి మా దగ్గర, నక్ష ఉన్నది, కోర్టు ఆర్డర్ కూడా ఉంది మేడం దాని మీద. అయితే వాళ్ళు దౌర్జన్యంగా గోడ కూల్చి మా ఆకిట్లకెళ్ళి రోడ్ వేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ మేడం. అయితే మా నాన్న ఏం చేసిందంటే గ్రామ పంచాయతీకి సెక్రటరీకి నాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా ఇంటి మీద దాడి చేసి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను చంపడానికి వచ్చి నా పార కూడా కూల్చిన అని చెప్పి సెక్రటరీ మీద, సర్పంచ్ మీద, ఎంపీడీఓ మీద, ఇప్పుడు ప్రజెంట్ మాత్రం గుట్లాడల మీద కేసు వేసిండు. వాళ్ళ మీద కేసు వేస్తే కోర్టు వాళ్ళకి ఏమని అడిగిందంటే మీరు ఇతని మీద మీరు ఇట్లా దౌర్జన్యం చేసినారు కదా, గోడ కూల్చినారు కదా, మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయో మాకు కోర్టుకి అప్లై చేయాలని చెప్పి కోర్టు మళ్ళీ వాళ్ళకు నోటీస్ ఇచ్చింది మేడం. వాళ్ళకి ఇప్పుడు ఏ ఆధారాలు ఉన్నా కోర్టుకి ప్రొడ్యూస్ చేయమని చెప్పినా వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదంటే వాళ్ళ దగ్గర ఏ ఎవిడెన్స్ లేదు, ఏ డాక్యుమెంట్స్ లేదు. కాకపోతే దౌర్జన్యంగా కొట్లాడి గోడ పడగొట్టినారు కాబట్టి వాళ్ళకి చట్టరీత్యా అది ఒక కేసు, ఐపీసీ సెక్షన్ లో ఒక సెక్షన్ కాబట్టి వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మన 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 పరిధిలోకి వస్తున్నారు ట్రెస్పాస్, ఆస్తి నష్టం చేసినారు ఇంకొక సెక్షన్, మన మీద దౌర్జన్యం చేసినారు 323, ఇట్లా
వన్ బై వన్. తర్వాత మన మీద చంపనీకి దాడి చేసినారు 307, కామన్ ఇంటెన్షన్ అందరు కలిపి వచ్చినారు 34 ఐపీసీ. ఇట్లా వన్ బై వన్ సెక్షన్స్ అటాచ్ చేసుకుంటూ క్రిమినల్ కాన్స్పిరసీతో వచ్చారు, కుట్రతో వచ్చారు ఇంకొక సెక్షన్. ఇట్లా ఇవన్నీ కలిపి గతంలోనే బలంగా చర్య తీసుకుని ఉంటే అతనికి చంపే ఉద్దేశం ఉండకపోయి ఉండేది. ఇప్పుడు అంతకుముందు కూడా ఇది జరిగింది, ఈ కేసులో ఇతను ముద్దాయి, అయినా భయం లేకుండా మళ్ళీ ఇతను చంపేశాడు అంటే సాక్ష్యాలు ఉన్నా లేకపోయినా ఈ రెండింటినీ బేస్ చేసుకుని పనిష్మెంట్ పడే అవకాశం ఉంటది. మేడం అయితే కోర్టుకు వల్ల ఏం చేయకపోతే మళ్ళీ కోర్టు మాకు స్టే ఇచ్చింది. మీరు ఏదైతే గొడవ గురించి కోర్టుకి వెళ్ళే టైం అవుతుందండి, నేను కోర్టు నుంచి రాగానే ఒకసారి మీకు కాల్ బ్యాక్ చేస్తాను. మేడం మేడం చాలా థ్యాంక్స్ మేడం, నాకు ఎవరు సపోర్ట్ లేదు మేడం. తెలంగాణ అంత మంది అడ్వకేట్లు ఉన్నారు, మీరు ఎందుకు అలా భయపడుతున్నారు? మేడం నేను ప్రజెంట్ అయితే నేను ఇటువంటి దాంట్లో ఎప్పుడు పోలేదు మేడం. మన ఆయన చూసుకుంటుంటే నేను స్టూడెంట్ ని చదువుకుంటుంటే నాకు రీసెంట్ గా 1 ఇయర్ అవుతుంది ఉద్యోగం వచ్చి మన దగ్గర అవుతుంది. మా నాన్న ఎప్పుడు ఇటువంటి విషయాలలో రానియలేదు మేడం, ఎందుకంటే వాళ్ళు బాగాలేరు, పిల్లలు చదువుతున్నారు. అదే చెప్తున్నాను ఇప్పుడు, అదంతా గతం అనుకో. ఇప్పుడు మీకు అక్కడ తెలంగాణలో మీకు నెంబర్ వన్ క్రిమినల్ అడ్వకేట్స్ ఉంటారు కదా, మీరు ఇంత దూరం నాకే కాల్ బ్యాక్ చేయడం ఏంటో నాకు అర్థం కాలేదు. మేడం నేను మీకు ఇంతకు ముందు కూడా యూట్యూబ్ లో చూస్తే దిశ కేసులో మీరు బాగా స్ట్రాంగ్ గా వాదించారు కాబట్టి నేను కొంచెం తెలుసుకున్నాను మేడం. అయితే మేడం పోలీసు వాళ్ళకి అంటే పోలీసు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఖచ్చితంగా పట్టుకుంటుంది వాళ్ళని, వాళ్ళని చట్టపరంగా పనిష్మెంట్ పట్టేట్లు చూస్తుందని ఒక నమ్మకం నాకు ఏర్పడింది మేడం. అంతే ఇప్పుడు సీనియర్ కి కాల్ చేశారట, తెలంగాణలో ఉంటారు సార్ కాచిగూడ ఆఫీస్ లో, ఆయన కాల్ చేసి చెప్పారు అమ్మా ఇలాగా రాచకొండ పిఎస్ నుంచి నేను నెంబర్ కావాలని అడిగారు పోలీసు వాళ్ళు అని. ఇవ్వండి సార్ పర్లేదు, ఏముంది దాంట్లో అన్న. అదే దేనికై ఉంటది అన్నారు. దేనికైనా మనం ఎందుకు భయపడాలి సార్, మనం ఏం తప్పు చేయలేదు కదా. వాళ్ళు అవసరమైతే వాళ్ళు చేస్తారు, ఏదైనా పని ఉంటే చేస్తారేమో. ఒకవేళ ఇంకేదైనా అవసరమైనా చేయండి, ఏముంది దాంట్లో అంటే అప్పుడు నేనే మీ నెంబర్ తీసుకొని నేనే మీకు కాల్ బ్యాక్ చేశా, ఎందుకంటే నా నెంబర్ ఇచ్చి ఇది మళ్ళీ సార్ మీకు చెప్పి ఇదంతా ఎందుకు నేనే చేసి అడుగుతా నాగండి ఎవరు దేనికోసం చేసినారని. ఎందుకంటే గతంలో మల్కాజ్గిరి కేసు ఒకటి చేసినప్పుడు రాజకొండ పిఎస్ కి చూసాను, మరి రాజకొండ పిఎస్కి వెళ్ళాను లేదు నాకు గుర్తులేదు. సో అట్లాగా ఈ కేసు ఇప్పుడు పోలీసు వారు తప్పు చేస్తే నేను ఎందుకు అంత కఠినంగా ఉంటానంటానండి. సాధారణంగా ప్రజల కంటే చట్టం గురించి అవగాహన లేదు కాబట్టి ఒకటి తెలుసు ఒకటి తెలియకో తప్పు చేస్తారు. కానీ చట్టం తెలిసి నోడు చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకోకూడదు. నీకు అన్ని తెలుసు, తెలుసు నువ్వు ఎలా తప్పు చేస్తావు, నీ పరిధి ఎంత వరకు. తప్పు చేసిన వాడిని కోర్టుకి అప్పచెప్పడమే నీ పరిధి. నువ్వు నీ పరిధి దాటి అవతల వాడి ప్రాణాలు తీసే అధికారం నీకు లేదు. నువ్వు అలా చేస్తే నీ వెనకాల ఉన్న ప్రతి కాకి యూనిఫామ్ అదే పని చేస్తుంది. నిన్ను ఇక్కడ తప్పు అని ఖండించి పనిష్మెంట్ వేస్తే నీళ్ళు నీ వెనకాల ఉన్నోళ్ళు మళ్ళీ జాగ్రత్త పడతారు, ఈ తప్పు చేయకుండా ఉంటారు. ఇప్పుడు ఎప్పుడైతే పోనీలే నీ ప్రాణరక్షణ కోసం చేసావంటే అక్కడ అవకాశం నిరూపించుకోలేకపోయాడు. ప్రాణరక్షణ కోసం కాదు, ఇంటెన్షనల్ గా చేశాడు. ఇంటెన్షనల్ గా చేసేంత పొగరేంటి? మీ పరిధి ఎంత వరకు, మీరు ఎంతవరకు పనిచేయాలి, ప్రజలకు రక్షణ కల్పించాలి. ఒకవేళ ప్రజలు తప్పు చేస్తే వాళ్ళని చట్టానికి అప్పచెప్పాలి. చేతిలో రివాల్వర్ ఉంది కదా అని మీరే వాడితే అసలు దేనికి ఇచ్చారు, ఏ పరిధిలో ఇచ్చారు, మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇచ్చారా, ప్రజల మీద ఎవరన్నా దాడి చేయబోతుంటే వాడిని అప్పటికప్పుడు చంపడానికని ఇచ్చారా? షూట్ అండ్ సైట్ ఆర్డర్లు లేకుండా మీరు ఆ కాల్చే అధికారం ఉండదు కదా. సో ఇటువంటివి ఏంటంటే డీకే బస్సు గైడ్ లైన్స్, ఇంత గొప్ప న్యాయ వ్యవస్థ ఉండగా ఈ పోలీసులు హీరోయిజం చూపించడం ఏంటి? పోనీ నిజంగా అన్యాయం జరిగింది అంటే ఏ సాక్ష్యాలు లేవు కదా. సో కరెక్ట్ గా సాక్ష్యాలు ఉండి కోర్టు వేయాల్సిన శిక్ష. ఎందుకంటే ఆ పనిష్మెంట్ అంటే ఏమవుతుందంటే ఒక చంపే శక్తి ఒక పుట్టించే తల్లికి ఒక దేవుడికి ఒక న్యాయమూర్తికి మాత్రమే ఉంటుందేమో. ఆయన ఒక్కడే డెత్ సెంటెన్స్ వేస్తాడు. డెత్ సెంటెన్స్ వేసేసిన జడ్జి ని మనమేమి చేయలేము, ఎందుకంటే ఆయన ఒక్కడే దేవుడు. దేవుడికి ఒక్కడికే చంపే అధికారం ఉంటది. వీళ్ళెవరు మధ్యలో, వీళ్ళు సైనికులు, సైనికుల్లో ఉండాలి. రాజు చెప్పినప్పుడు యుద్ధం చేయాలా, రాజు చెప్పినప్పుడు యుద్ధం ఆపేయాలా? మధ్యలో వీళ్ళ వీర సాహసాలన్నీ చూపించకూడదు. అందుకని ఈ కేసులో నేను 2.5 సంవత్సరాలు ఢిల్లీకి ఒక 10, 20, 30 సార్లు పోయి అక్కడ నిలబడి మళ్ళీ దీనికి అన్నిటికీ చేసుకొని మళ్ళీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని తెలంగాణని ఎదుర్కొని ఆ కేసులో నిలబడింది. ఈ ఒక్క కేసులో మనం గెలిస్తే ఇక ఏ పోలీసుడు రివాల్వర్ యూజ్ చేయడు. ఇక ఉద్యోగాలు పోయి కుటుంబాలు రోడ్డును పడి పోలీసులు మళ్ళీ జైల్లోకి వెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఎవడంత రిస్క్ చేస్తాడు? ఇక చేయడు, చేయకపోతే ప్రజలు సేఫ్. ఇప్పుడు 7 సంవత్సరాలు అయింది నిర్భయ వాళ్ళని, ఉరి తీయలేదు,
మేము అందుకనే చట్టాన్ని మీ చేతిలో తీసుకున్నాం అంటాడు. మీ 7 సంవత్సరాలు తర్వాత ఆయేషాచి కేసులో సత్యంబాబు నిర్దోషం వచ్చింది. ఒకవేళ వాడు దోషి కాదు నిర్దోషం వస్తే ఈ ఈ చనిపోయిన వ్యక్తిని ఆ తల్లికి మనం తీసుకొచ్చి రాగలుగుతామా? ఇప్పుడు నీకెందుకు ఇప్పుడు నిర్భయ కేసులో ఉన్న 4 పేదవాళ్ళు, ఏ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళు, అర్ధరాత్రి నైట్ టైం డ్యూటీలు దిగి వచ్చిన పిల్లలు, వాళ్ళు కొంచెం 21-22 ఉన్నా, ఒకటి 18 ఉన్నా, ఒకటి 16 ఉన్నా, అందరు చిన్న చిన్న పోరగాళ్ళు పనులు చేసుకునే వాళ్ళు. వీళ్ళ వెనకాల ఎవడు మాట్లాడేవాడు లేడు కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ పడింది. వాళ్ళు చేసింది తప్పే, కానీ వాళ్ళ వెనకాల పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నా డబ్బున్నా వాళ్ళందరూ కూడా సేవ్ అయిపోయేవాళ్ళు. ఇప్పుడు ఒక్క నిర్భయ కేసులో ఉరికిస్తామన్నారు, ఎన్ని రేపులు జరిగినాయి, ఎంతమందిని ఉరితీశారు, ఎందుకు ఉరితీయట్లా? వాళ్ళందరూ డబ్బున్నోడు పొలిటికల్ ఉన్నాడు, ఒక పేదోడో ఒక అమాయకుడో ఒక దళితుడో ఇటువంటి కేసుల్లో ఇరుక్కుపోతారు, వాళ్ళు బయటికి రాలేదు, వాళ్ళు మాత్రమే ఉరితీయబడతారు. నిజంగా చట్టం అందరి దృష్టిలో సమానమైతే పొలిటికల్ లీడర్ల కొడుకులు ఎంతమంది ఆడబిడ్డల జీవితాలను నాశనాలు చేశారు? ఉన్నా ఉన్నావా ఘటనలో ఉత్తరప్రదేశ్ ను ఉడికిచ్చింది కదా, మరి ఉన్నావా అని చెప్పినటువంటి పొలిటికల్ లీడరు ఒక బీజేపీ కార్యకర్తలో వీళ్ళందరూ ఎందుకు ఏం చేయలేకపోయారు? మళ్ళీ ఏదో ఘటన జరిగింది ఒక చిన్న పాపది, అప్పటికి అది కూడా ఉత్తరప్రదేశ్, వాళ్ళైతే అసలు లోపలికి కూడా రానివ్వలా, తల్లిదండ్రులను బిడ్డను చూసుకుని ఇవ్వలా, డెడ్ బాడీని అప్పటికప్పుడు కాల్చి చంపేశారు. ఆ పాప విషయంలో కూడా ఆ అమ్మాయికి ఒక మైనర్ పిల్లకి జరిగింది. మరి మరి ఎక్కడ నిజాయితీ ఉంటుంది సార్? ఆ వాళ్ళెవరు రేప్ చేసిన వాళ్ళు ఎవరు, చంపిన వాళ్ళు ఎవరు అంటే, లేదట తల్లే కోపం వచ్చి పొలాల్లో కూతుర్ని పడేసి పడేసి కొట్టి నాలుగు కోసేసి ఇవన్నీ చేసేసిందట, ఆమె మీద నిందేసేసుకోమన్నారు. మరి చూడండి ఇంత బలవంతంగా ఉంటది, దళితుడికి ఒకటి డబ్బున్నోడికి ఒకటి, ఎప్పటికీ న్యాయం అందరికీ అందుబాటులో దొరకదు అని ఎన్నో ఘటనలు నిరూపిస్తాయి సార్. అందుకనే నాకు మిగతా ప్రజలు ఏదైనా పోనీలే పాపం తెలుసో తెలియకో వీళ్ళు తప్పు చేస్తారు, తాగున్న మత్తులో చేస్తారు, లేకపోతే కోపాలతో చేస్తారు, అంతేకాని ఒక డబ్బు మదంతో నేనేం చేసినా అడిగేవాడు లేడను, లేకపోతే ఒక అధికార మదంతో చేసేవాడని వదిలిపెట్టకూడదు మేడం. వీళ్ళ వల్ల సొసైటీకి చాలా నష్టం అవుతుంది మేడం. చాలా ఎవిడెన్స్ ఉన్నాయి మేడం నా దగ్గర, వీడియో క్లిప్ ఉండదులేండి. ఎవిడెన్స్ ఉంటే పీపీ గారు ఉంటారు, పీపీ గారితో పాటు సపోర్ట్ గా నేను నిలబడతాను. నేను అవంతా ఒకసారి నాకు వాట్సాప్ పంపించండి, నేను చెక్ చేస్తాను, కోర్టు అయిపోగానే ఒకసారి మీతో మాట్లాడతాను మేడం. మేడం ఇప్పుడు మన ఆఫీస్ హైదరాబాద్ ఉందా మేడం? కాచిగూడ దగ్గర ఆఫీస్ ఉందండి. నేను ఒకసారి ఈవినింగ్ కాల్ చేసి మీకు ఆ లొకేషన్ అది చెప్తాను, అక్కడికి వెళ్ళి కలుద్దురు మేడం. మేడం థ్యాంక్ యూ మేడం.